అనుమతి లేకుండా దీక్షకు దిగిన ఎంపీ బండి సంజయ్కి కరీంనగర్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా రిమాండ్కు తరలించింది. కోవిడ్ నిబంధనల్ని ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని కరీంనగర్ పోలీసులు స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా సభలు సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు. కరోనా నిబంధనలను తుంగలో తొక్కి కరీంనగర్లో జాగరణ దీక్ష చేపట్టిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్కి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా కోర్టు రిమాండ్కు తరలించింది. వీరిని పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకున్నా దీక్షకు దిగిన బండి సంజయ్ ఇతర నేతలపై పోలీసులు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీజేపీ కార్యకర్తల దాడి మధ్య పోలీసులు ఆయన్ను ఆదివారం రాత్రి మానకొండూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ ఉదయం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచారు. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 17వ తేదీ వరకు బండి సంజయ్ తో పాటు కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్, పుష్పాల రఘు, కాచు రవి, మర్రి సతీష్ కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మరో 11 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేపట్టినందుకు బండి సంజయ్ పై కేసు నమోదు చేశామని కరీంనగర్ సిపి సత్యనారాయణ తెలిపారు. బండి సంజయ్ తన దీక్షలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని చెప్పారు. మాస్కులు ధరించని 25 మందిపై కేసు నమోదు చేశామన్నారు. పోలీసులపై దాడి చేసిన 16 మంది పైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఇటీవల ఒమిక్రాన్ కేసులు చాలా రిపోర్ట్ అవడం చాలా పెరిగినాయి. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఆనరబుల్ కోర్ట్స్ ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసు వ్యవస్థకి, అట్లాగే రెవెన్యూ కలెక్టర్స్కి వీటిని ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీలు కానీ, దీక్షలు కానీ, ప్రొటెస్టులు కానీ, సమూహాల పేరిట ఏదన్నా మీటింగ్లు కానీ పెట్టొద్దని క్లీన్ కట్ ఆర్డర్స్ వచ్చినాయి. దీక్ష జాగరణ్ జరుగుతున్న నేపథ్యంలో మాకొచ్చిన సమాచారం మేరకు వందలాది సంఖ్యలో వస్తున్నారు వేరియస్ జిల్లాల నుంచి అనే సమాచారం మేరకు మధ్యాహ్నంకి ముందే ఒక నోటీస్ ద్వారా టౌన్ ఏసీపీ గారు, బీజేపీ పార్టీ నాయకులకు అంటే ఎంపీ గారు అందుబాటులో లేరు, వాళ్ళ పేరిట ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. 188, 332, 333, 149 and 147, 188 డిఎం యాక్ట్, డిఎం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, 51B, మాస్కులు, ఇదంతా కోవిడ్ వస్తుందనే ఉద్దేశం. సో ఓవరాల్గా ఏంటంటే ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాం, నేను పర్సనల్గా చేశాను, ఏసీపీ కూడా ఈ యొక్క మైక్ ద్వారా చేశారు. మీరు ఉల్లంఘనలు పాల్పడుతున్నారు, మీరు అది మానుకుని బయటికి రాకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుందని కూడా మేము చెప్పడం జరిగింది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం, అదేవిధంగా మాస్క్లు వేసుకోకపోవడం వల్ల మేము చట్ట ప్రకారం వాళ్ళని డిఎం యాక్ట్ కింద ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. సో ఆ నేపథ్యంలో కొంతమంది యువకులు పోలీసులపై కొద్ది దాడి చేసి ఈవెన్ కొన్ని వాహనాలు అద్దాలు కూడా పగలగొట్టడం జరిగింది. కోవిడ్ నిబంధనలను ఎవరు అతిక్రమించినా చర్యలు తప్పవని కరీంనగర్ పోలీసులు స్పష్టం చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా సభలు సమావేశాలకు అనుమతి లేదని చెప్పారు.